బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. ఆయిల్ బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్, 4 కార్మికులు ఇప్పటికే మృతి చెందగా, తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయక సిబ్బంది గుర్తించారు. మృతుడిని హత్నూర్ మండల కొన్యాలకు చెందిన వడ్డే రమేష్ గా గుర్తించారు. మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం ఆయిల్ బాయిలర్ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పొగను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్ రవిశర్మ, కార్మికులు తమిళనాడుకు చెందిన దయానంద్, విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం, మధ్యప్రదేశ్కు చెందిన సురేష్ పాల్ మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారికంగా ప్రకటించారు. చందాపూర్ గ్రామానికి చెందిన చాకలి విష్ణును చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. గాయాలైన 16 అధికారులు సంగారెడ్డిలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకి చేర్పించారు. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. ఆయిల్ బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్, 4 కార్మికులు ఇప్పటికే మృతి చెందగా, తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయక సిబ్బంది గుర్తించారు. మృతుడిని హత్నూర్ మండల కొన్యాలకు చెందిన వడ్డే రమేష్ గా గుర్తించారు. మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం ఆయిల్ బాయిలర్ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, అసలు ప్రమాదానికి దానికి జరిగిన ప్రధానమైన కారణం ఏంటి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్ లో తీవ్రమైనటువంటి విషాదం నెలకొందని చెప్పవచ్చు. అయితే బాయిలర్ పేలడంతో గత రాత్రి జరిగినటువంటి ప్రమాదంలో 5 మృతి చెందగా, తాజాగా పరిశ్రమలో శిథిలాల కింద సహాయక చర్యలు చేపడుతుండగా మరో కార్మికుడు మృతదేహం గుర్తించారు అధికారులు. మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం పూర్తిగా చిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పరిశ్రమలో ప్రమాదానికి ప్రధాన కారణము బాయిలర్ కాలం చెల్లడంతో, అయితే బాయిలర్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా తాత్కాలికంగా వాటికి మరమ్మతులు చేశారు గత నెలలో పరిశ్రమ నిర్వాహకులు. కానీ నూతనంగా కొత్త వాటిని ఏర్పాటు చేయకుండా వాటికే తాత్కాలికంగా పనులు నిర్వహించి ముందుకు సాగడంతో పరిశ్రమలో ఒకసారిగా రియాక్టర్ పేలింది. కాలం చెల్లిన రియాక్టర్ పేలడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి ప్రమాదానికి కారణం కూడా అధికారుల, కంపెనీ నిర్వాహకుల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. మరోవైపు బాయిలర్ పేలడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి మరో కొన్ని బాయిలర్ల వద్దకు ఆ మంటలు అంటుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ పేలుడు ఏదో పేలుడు పరిశ్రమ జరిగినటువంటి పేలుడు దాదాపు 8 కిలోమీటర్ల మేర శబ్దం వినిపించిందంటే ప్రమాద తీవ్రతను ఒకసారి మనం అంచనా వేయొచ్చు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ మృతి చెందినటువంటి కార్మికుల సంఖ్య దాదాపు 4 స్పాట్లోనే మృతి చెందారు. ఈ మృతుల్లో కూడా పరిశ్రమకు చెందినటువంటి డైరెక్టర్ రవిశర్మ స్పాట్లోనే మృతి చెందారు. మరోవైపు పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులుగా ఉన్నటువంటి దయానంద్ మృతి చెందారు. విజయవాడకు చెందినటువంటి సుబ్రహ్మణ్యం కూడా మృతి చెందారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సురేష్ పాల్ కూడా మృతి చెందారు. చందాపూర్ గ్రామానికి చెందినటువంటి చాకలి విష్ణు కూడా తీవ్రంగా గాయపడడంతో ఆయనకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. తాజాగా ఈరోజు ఉదయం కూడా మరో మృతదేహం వెలికి తీశారు అధికారులు. ఈ ఘటనలో మొత్తం 60 కార్మికులు, ప్రమాదం జరిగినటువంటి బాయిలర్ చుట్టుపక్కల విధులు నిర్వహిస్తుండగా పేలుడు జరగడంతో దాదాపు 45 కార్మికులు గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రికి, నిమ్స్ ఆసుపత్రికి కూడా, హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే తీవ్రంగా గాయపడ్డారు కార్మికులు. వారందరినీ కూడా గాయపడ్డ కార్మికులను చాలాసేపటి వరకు
గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కార్మికులు దాదాపు కొన్ని మీటర్ల మేర ఎగిరి పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఎటువైపు పడ్డారో కూడా వెతికి వారందరినీ కూడా గుర్తించి అంబులెన్స్ల ద్వారా సంగారెడ్డి ఆసుపత్రికి తరలించే వరకు కొంత సమయం గడిచినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కార్మికులకు సకాలంలో చికిత్స అందలేనని చెప్పి అందలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కార్మికులను గుర్తించి ఆసుపత్రికి తెచ్చాక వారికి చికిత్స అందింది. అయితే ఆసుపత్రికి తరలించేందుకు కూడా కొంత పరిశ్రమలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం కూడా ఒక ఇంత కారణం అని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ ప్రమాద ఘటనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు, తక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మృతులకు కూడా మంత్రి కొండా సురేఖ 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నట్లుగా ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాద ఘటనపై కూడా రాష్ట్ర గవర్నర్ సివి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరికొద్దిసేపట్లో జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా పరిశ్రమ వద్దకు, అదేవిధంగా ఆసుపత్రి వద్దకు రానున్నారు పరామర్శించేందుకు. మరోవైపు ఇప్పటికే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి పరామర్శించడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి కూడా వైద్య శాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది. మొత్తానికైతే పరిశ్రమలో పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం ఇన్ని ప్రాణాలు బలి తీసుకుందని చెప్పవచ్చు. బాయిలర్ మరమ్మతులు చేయించడం కాకుండా బాయిలర్ నూతనంగా ఏర్పాటు చేస్తుంటే కనుక ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పి కూడా కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాయిలర్లో లీకేజ్లు ఉన్నాయని చెప్పి కూడా గుర్తించిన కార్మికులు గత 2 నెలల క్రితమే కంపెనీ నిర్వాహకులకు చెప్పినప్పటికీ కూడా వారు కేవలం తూతు మంత్రంగా మరమ్మతులు చేసి ముందుకు పరిశ్రమ నడిపించడంతో బాయిలర్ పేలింది రియాక్టర్. ఇంకోటి బాయిలర్ లో కూడా అమోనియా లిక్విడ్ ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పి కూడా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమోనియా పేలుడికి దాదాపు 8 కిలోమీటర్ల మేర శబ్దం వినిపించిందంటే పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఒక్కసారిగా ఉలికిపడి ఇది ప్రమాదం జరిగిన వెంటనే ఇల్లు ఖాళీ చేసి కూడా కొంతమంది తాత్కాలికంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడు గ్రామాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి, అదేవిధంగా ప్రగాఢ సానుభూతి కూడా మృతులకు తెలియజేయడం జరిగింది. మృతులకు అదేవిధంగా చికిత్స పొందుతున్న కార్మికులకు అందరినీ కూడా మృత కుటుంబాలకు కూడా ఆదుకోవాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే కోరినటువంటి పరిస్థితి ఉంది. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డి కూడా మృతుల పరామర్శించేందుకు వెళ్లారు. ప్రభుత్వం ఆదుకోవాలి మృతుల బంధువులు అని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలి, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది లక్ష్మీకాంత్. అయితే సునీల్, ఎవరైతే వ్యాపార కంపెనీకి సంబంధించిన వాడు ఉన్నారో మరి వాళ్ళు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వం అయితే ఎక్స్గ్రేషియా ప్రకటించింది కానీ మరి కంపెనీ నుంచి మరి కార్మికులకు ఎటువంటి అయినా సహాయం అందే అవకాశం ఉందా? ఎప్పటికీ వీళ్ళకి ఈ సహాయాన్ని అందజేస్తారు? అంటే ప్రజెంట్ ఎలక్షన్లు జరుగుతున్న సినారియోలో చెప్పటం వరకేనా, లేదంటే ఆ అమౌంట్ని ప్రజలకు ఇచ్చే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా త్వరితగతిన? అయితే ఇట్లాంటి ఘోర ప్రమాదం జరిగిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొని ఈ చెక్కులను వారందరికీ అందిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఉంది. మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి కూడా కాంగ్రెస్ లీగల్ సెల్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. వారందరికీ ఎన్నికల సంఘానికి కూడా వాళ్ళు ఒక విజ్ఞాపన పత్రం అందజేసి చెక్కులు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి చెక్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అంటే జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ వారందరూ కూడా చెక్కులు అందిస్తారు కాబట్టి ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నాకే వారందరూ కూడా చెక్కులు అందే అవకాశం ఉంది. కాబట్టి ప్రక్రియ కొంత ఆలస్యంగా ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పి మనం భావించవచ్చు. మరోవైపు పరిశ్రమ నిర్వాహకులపై అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులతో పాటు కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పరిశ్రమకు సంబంధించి కూడా పూర్తి ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రాత్రి రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజన్ నరసింహ ప్రకటించారు. అయితే గతంలో ఇలాంటి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి కూడా అధికారులు తనిఖీలు నిర్వహించాలని చెప్పి కూడా దామోదర్ రాజన్ నరసింహ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆ మానిటరింగ్ ఎవరైతే మంత్రి దామోదర్ రాజన్ నరసింహ మానిటరింగ్ చేయకపోవడం, మరోవైపు టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా పరిశ్రమలోకి వెళ్ళి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కేవలము
ప్రకటనలకు మాత్రమే టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైనట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ కమిటీ కనుక తన విజిలెన్స్ సరిగ్గా నిర్వర్తించి ఉండి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించి ఉంటే ఆ బాయిలర్లో లీకేజ్లను గుర్తిస్తే కనుక ఆ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేటివి కావు. కేవలము ప్రకటనల ఆర్భాటం కోసమే టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైందని చెప్పి కూడా స్పష్టంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలో గత 2 నెలల్లో చూస్తున్నట్టే ఇవి మూడో ప్రమాదం. పటాన్చెరు నియోజకవర్గంలో 2 ప్రమాదాలు జరిగాయి. దాంట్లో 2 కార్మికులు చనిపోయారు. ప్రస్తుతము 6 కార్మికులు రాత్రి జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. 2 నెలల్లో 10 మంది కార్మికులు 3 పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయంటనే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. థ్యాంక్ యూ సునీల్.